పంతొమ్మిది వందల నలభై నాలుగు మే ఐదున లక్ష్మణన్ కాంతిమతి దంపతులకు తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తిరునల్వేలిలో జన్మించారు విజయలక్ష్మి లక్ష్మణన్ విజయలక్ష్మి గారికి రామకృష్ణన్ వెంకట్రామన్ అనే ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు ఈమె నాన్నగారు పూణేలో మిలటరీలో అకౌంట్ ఆఫీసర్ గా పనిచేసేవారు అందువలన ఆమె బాల్యమంతా పూణేలోనే గడిచింది అక్కడ సౌత్ ఇండియన్ అసోసియేషన్ ఉండేది వాళ్ళు నృత్య కార్యక్రమాలు నాటకాలు ఏర్పాటు చేసేవారు అవి చూడడానికి వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి విజయలక్ష్మి గారు కూడా వెళ్లి చూసేవారు అక్కడ వైజయంతిమాల లలితపద్మిని రాగిణి వంటి ఎంతో మంది ప్రదర్శనలు ఇచ్చేవారు అప్పటికి విజయలక్ష్మి గారి వయసు ఐదు సంవత్సరాలు మాత్రమే నృత్య కార్యక్రమం చూసిన తర్వాత ఇంటికొచ్చాక తనంతట తానుగా నృత్యాన్ని ప్రయత్నించేవారు లక్ష్మి గారు వాళ్ళమ్మగారు వీణ విధ్వంసరాలు ఆమె వీణ వాయించేటప్పుడు కూడా విజయలక్ష్మి గారు లయబద్ధంగా కాలు చేతులు ఊపుతూ ఆమెకి తెలియకుండానే డాన్సులు చేస్తుండేవారు ఆమె ఆరవ ఏట బడిలో చేర్పించారు అదే సమయంలో వాళ్ళ ఇంటి పక్కన మాలిని ఆంటీ అనే ఆమె దిగారు ఆమె నృత్యంలో విజయలక్ష్మి గారి ఆసక్తిని గమనించి ఎక్కడ నృత్య కార్యక్రమాలు జరిగినా విజయలక్ష్మి గారిని తీసుకెళ్తుండేవారు ఆమె ఆసక్తిని గమనించిన ఆమె నాన్నగారు కూడా ఒక గురువు దగ్గర చేర్పిస్తే బాగా నేర్చుకుంటుంది కదా అని పూణేలో ఉన్న సుకుమార్ పిల్లై అనే గురువు దగ్గర చేర్పించారు ఆయన దగ్గర ఒక సంవత్సరం పాటు డాన్స్ నేర్చుకున్నారు ఏడు సంవత్సరాల వయసులో మహారాష్ట్ర గవర్నర్ ముందు ఒక ప్రదర్శన ఇచ్చారు విజయలక్ష్మి గారు ఆమె నృత్యాన్ని చూసిన గవర్నర్ కేర్ గారు ప్రశంసల వర్షం కురిపించారు ఇంకా మంచి గురువు దగ్గర శిక్షణ ఇప్పిస్తే చాలా బాగా నేర్చుకుంటుందనే ఉద్దేశంతో విజయలక్ష్మి నాన్నగారు ప్రయత్నించారు అప్పుడు మద్రాసులైతే చాలా మంచి గురువులున్నారని తెలిసింది మద్రాస్ ట్రాన్స్ఫర్ అడిగితే చేయరని ఊటీకి ట్రాన్స్ఫర్ చేయించుకొని ఆ తర్వాత కుటుంబాన్ని మద్రాసులో పెట్టారు మొదట టీ లో ఆ తర్వాత సౌత్ మాడా స్ట్రీట్ లో ఉంచారు విజయలక్ష్మి గారిని రోదర్ కాన్వెంట్ లో చేర్పించారు కేజే సరస అనే భరతనాట్య కళాకారిణిని కలిసి తమ పాపకి భరతనాట్యం నేర్పించమని అడిగారు అయితే అప్పటికి ఆమె దగ్గర ఖాళీ లేకపోవడంతో వలయారు రామయ్య పిల్లయ్య అనే గురువు దగ్గర చేర్పించండి నేను చెప్పానని చెప్పండి అని ఆమె సలహా చెప్పారు ఆ విధంగా విజయలక్ష్మి గారిని రామయ్య పిల్లయ్య గారి దగ్గర చేర్పించారు అప్పటికి ఆమె వయసు తొమ్మిది సంవత్సరాలు ఆయన దగ్గర చేరిన కొద్ది కాలానికే బాగా నేర్చుకొని మంచి పేరు తెచ్చుకున్నారు లక్ష్మి గారు ఇక్కడ నృత్యం నేర్చుకుంటున్నప్పుడే నీది బతి అనే తమిళ సినిమాకి ఇద్దరు నృత్యం చేసే పిల్లలు కావాలని ఆ ఇన్స్టిట్యూట్ కి వచ్చారు అప్పుడు రామయ్య పిల్లయ్య గారు విజయలక్ష్మి గారిని ఈవి సరోజ గారిని పంపించారు ఆ సినిమాలో నృత్యం చేశాక కూడా ఆమెకు సినిమాల్లో చేయాలనే ఇష్టం గాని ఆసక్తి గాని అస్సలు కలగలేదు పంతొమ్మిది వందల యాభై ఐదు అక్టోబర్ ఇరవై ఐదున రసిక రంజనీ నిర్వహించిన కార్యక్రమంలో విజయలక్ష్మి గారి అరంగేట్ర ప్రదర్శన జరిగింది ఈ ప్రదర్శనలో విజయలక్ష్మి గారు మూడు గంటల పాటు నృత్యం చేశారు ఈ నాట్య ప్రదర్శనలో విజయలక్ష్మి గారు అందరి మనసులు గెలుచుకున్నారు ఇక అప్పటి నుంచి మద్రాసులో ఎక్కడ నృత్య ప్రదర్శన జరిగినా విజయలక్ష్మి గారికి ఆహ్వానం తప్పనిసరిగా అందేది ఆ తర్వాత స్వామినాథ పిల్లై గౌరీ అమ్మ అనే గురువుల వద్ద మరింత మెరుగైన శిక్షణ ఇప్పించారు ఆమె నాన్నగారు ఇలా మరో ఐదు సంవత్సరాల పాటు వీరి వద్ద శిక్షణ తీసుకున్నారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మన తెలుగువారు తీసిన సిపాయి కూతురు సినిమాలో విజయలక్ష్మి గారికి అవకాశం వచ్చింది కానీ సినిమాలో నృత్యం చేసే ఆసక్తి కాని ఇష్టం కాని మా పాపకు లేవని మాకు కూడా లేవని ఆమె అమ్మ నాన్నలు ఆ అవకాశాన్ని తిరస్కరించారు కానీ దర్శక నిర్మాతలు ఒప్పుకోలేదు మీ పాప కేవలం నృత్యం చేస్తే చాలు అని వాళ్ళు బ్రతిమలాడారు దాంతో వాళ్ళు ఒప్పుకోవలసి వచ్చింది ఈ సినిమాతోనే కైకాల సత్యనారాయణ గారు హీరోగా పరిచయమయ్యారు ఇందులో విజయలక్ష్మి గారు కేవలం భరతనాట్యం మాత్రమే చేశారు ఆ తర్వాత తమిళంలో పాంచాలి అనే సినిమాలో అవకాశం వచ్చింది ఆ తర్వాత తెలుగులో జగదేక వీరిని కథలో నాగకన్యగా జలకాలాటలలో అనే పాటలో నర్తించారు ఈ పాట విజయలక్ష్మి గారి కి మంచి గుర్తింపు తెచ్చింది ఆ తర్వాత నుండి ఆరాధన గుండమ్మ కథ మహామంత్రి తిమ్మరసు శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ నర్తనసాల పూజాఫలం బబ్రు వాహన బొబ్బిలు యుద్ధం రాముడు భీముడు వంటి సినిమాలలో నాట్యకారిణిగా తనదైన ముద్ర వేశారు మొదట నాలుగు సంవత్సరాలలోనే ఆమె నలభై సినిమాలలో నటించారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిన సురేష్ ప్రొడక్షన్ మొదటి చిత్రం అయిన రాముడు భీముడు సినిమాతో విజయలక్ష్మి గారి సినీ జీవితం మరో మలుపు తిరిగిందనే చెప్పాలి ఇందులో ఆమె జమిని గారితో పాటు విజయలక్ష్మి గారు కూడా రెండవ కథానాయికిగా ఎంపికయ్యారు ఇందులో ఇద్దరు ఎన్టీఆర్లు ఉంటే ఒక ఎన్టీఆర్ పక్కన విజయలక్ష్మి గారు నటించారు ఆ తర్వాత వచ్చిన మంగమ్మ శపథం తోటలో పిల్ల కోటలో రాని భాదన భామ విజయం ఉమ్మడి కుటుంబం నిండు మనసుల వంటి సినిమాలలో కథానాయికగా చేస్తూనే ప్రత్యేక పాటలో కూడా నర్తించేవారు శ్రీకృష్ణ తులాభారంలో కొనిమదే కుసుమాంజలి భక్త ప్రహ్లాదలో రారా ప్రియసుందర వంటి పాటలలో ఆమె చేసిన నృత్యం ఇప్పటికీ జరగని ముద్ర వేసుకుంది ఎంజీఆర్ తో బాంగ్రా డ్యాన్సు చేసినప్పుడు ఎంజిఆర్ గారు ఆమెతో చేయలేక ఒక నెల రోజులు షూటింగ్ ఆపేసి విజయలక్ష్మి గారితో ఆ నెల రోజులు డ్యాన్స్ నేర్చుకుని అప్పుడు మళ్లీ షూటింగ్ ప్రారంభించారు ఆమె మెరుపు వేగాన్ని ఒక్కొక్కసారి కెమెరా కూడా అందుకోలేకపోయేదట ఆమె నటించిన మొదటి హిందీ సినిమా శబ్నం మలయాళంలో నటించిన మొదటి సినిమా జ్ఞానసుందరి ఇది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వచ్చింది అలాగే బెంగాలీ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పుడు ఆమె బెంగాలీ భాష కూడా నేర్చుకున్నారు అయితే ఆ సినిమా షూటింగ్ జరుపుకోలేదు కానీ ఆ భాష తన జీవితంలో ముఖ్య భూమిక పోషిస్తుందని ఆమె అనుకోలేదు ఆ సమయంలో ఆ తర్వాత బెంగాలీకి చెందిన శాస్త్రవేత్త సురజిత్ కుమార్ దే దత్త అనే ఆయన ఫిలిప్పీన్స్ లో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో సురజిత్ కుమార్ గారు రీసెర్చ్ సైంటిస్ట్ గా పనిచేసేవారు ఆయన పంతొమ్మిది వందల అరవై ఐదులో లో ఎయిట్ అనే వరి వంగడాన్ని కనిపెట్టడంలో కీలక పాత్ర పోషించారు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా వరి దిగుబడి ఎక్కువగా ఉండడానికి ముఖ్య కారణం అయ్యంగార్ ఎయిట్ అనే విత్తనం దీన్ని కనిపెట్టిన బృందానికి ఆయనే నాయకత్వం వహించారు ఆయన దగ్గర ఇరవై రెండు దేశాలకు చెందిన డెబ్బై ఏడు మంది శాస్త్రవేత్తలు పనిచేసి డాక్టర్ పట్టా పుచ్చుకున్నారు ఆ సమయంలోనే అంటే పంతొమ్మిది వందల అరవై ఐదు సమయంలో సహశాస్త్రవేత్తగా విజయలక్ష్మి పెద్దన్నయ్య రామకృష్ణన్ గారు పనిచేశారు ఒకసారి తన ఫ్యామిలీ ఆల్బమ్ ని సురజిత్ గారికి చూపించినప్పుడు విజయలక్ష్మి గారిని చూసి ఆయన ఆకర్షితులయ్యారు నుంచి ఎప్పుడు ఇండియా వచ్చినా కూడా సురజిత్ గారు విజయలక్ష్మి గారిని కలిసి మాట్లాడేవారు అలా ఒక సంవత్సరం పాటు జరిగాక ఒక ఉత్తరం వాళ్ళ వాళ్ళమ్మ నాన్నగారికి రాసి మీ కూతుర్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను దానికి మీ సమ్మతమైతే నేను వెంటనే వచ్చి వివాహం చేసుకుంటాను అని రాశారు వాళ్ళు సరే అనడంతో పంతొమ్మిది వందల అరవై ఏడు ఏప్రిల్ ఇరవైనా కలకత్తాలో విజయలక్ష్మి గారికి సురజిత్ కుమార్ గారికి వివాహం జరిగింది ఆమె వివాహం అయ్యాక సినిమాల్లో నటించడం మానేశారు ఆమె సినిమాలు ఆపేయడంతో అలాంటి నర్తకి కోసం ఎంతో మంది దర్శక నిర్మాతలు చాలా ఇబ్బందులు పడ్డారు పంతొమ్మిది వందల అరవై ఏడులోనే ఆమె తన భర్తతో కలిసి ఫిలిప్పీన్స్ వెళ్లిపోయారు అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చినప్పుడు సిపాయి చిన్నయ్య పంతొమ్మిది వందల డెబ్బైలో వచ్చిన అగ్ని పరీక్షలో కృష్ణ గారి మీద గౌరవంతో మాత్రమే నటించారు ఆ విధంగా ఆమె నటించిన చివరి సినిమా అగ్ని పరీక్ష పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మార్చి ముప్పైన వీరికి కొడుకు రాజ్ కుమార్ దే దత్త జన్మించారు అయితే మనీలాలో ఖాళీ సమయంలో ఉండలేక మద్రాసు వచ్చి వదిన గారి సహాయంతో బెనారస్ మెట్రిక్ పూర్తి చేశాక మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో బీకాం పూర్తి చేశారు మళ్ళీ మనీలా వచ్చి భర్త సహాయంతో వ్యవసాయ శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు అప్పటికి వాళ్ళ అబ్బాయికి వయసు పదిహేను సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కుటుంబంతో సహా అమెరికా వెళ్ళినప్పుడు మళ్ళీ తొంభై నాలుగులో లో లో మాస్టర్ డిగ్రీ చేశారు తర్వాత సిపిఏ కోర్సు పూర్తి చేశారు ఆ కోర్సు పూర్తి చేసిన తర్వాత తొంభై నాలుగులోనే వర్జీనియా పాలిటెక్నిక్ యూనివర్సిటీలో బడ్జెటింగ్ అధికారిగా జాబ్ సంపాదించారు నిజంగా ఆమె జీవితం మనకు స్ఫూర్తిదాయకం వర్జీనియా యూనివర్సిటీలో విజయలక్ష్మి గారు రెండు వేల పదకొండు వరకు పనిచేశారు అంటే పదిహేడు సంవత్సరాలు పనిచేశారు అయినా కూడా ఆమె విశ్రాంతి తీసుకోలేదు స్పానిష్ భాష నేర్చుకున్నారు అలాగే జుంబా అనే డ్యాన్స్ కొత్తగా వచ్చిందని దాని పని కూడా పట్టారు అలాగే వెబ్సైట్ డిజైన్ చేసుకున్నారు ఎల్ విజయలక్ష్మి డాట్ ఓ ఆర్జీ దే దత్తా డాట్ ఆర్గ్ అనే రెండు వెబ్సైట్లు స్వయంగా డిజైన్ చేసుకున్నారు విజయలక్ష్మి గారు ఆమె జీవితం నిజంగా ఇప్పటి యువతకు ఒక ఆదర్శం మనం ఆమెను చూసి ఎంతో నేర్చుకోవాలి జీవితంలో అనుకుంటే ఏ లక్ష్యాన్ని ఎప్పుడైనా సాధించవచ్చని విజయలక్ష్మి గారు నిరూపించారు ప్రతి యువత తెలుసుకోవలసిన గొప్ప కథ విజయలక్ష్మి గారిది ఆమె ఇప్పటికి డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో కూడా ఆమె ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నారు ఆమె ఇంకా ఎంతో నేర్చుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని ఇంకా ఆమె జీవితం ఆరోగ్యంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికి నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి నేను ఫన్ బకెట్ బార్గో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట ఉండకొడియండి